ఇండియాలో ఉన్నట్టు ప్రాసెస్ ఉండదు. హౌస్ ఏదన్నా దొరికింది అంటే అందులో కిచెన్ హాల్ కంపల్సరీ కంబైన్డే ఉంటుంది, మోస్ట్లీ వాష్రూమ్స్ కూడా కంబైన్డే ఉంటుంది. 250 pounds టు 300 pounds అవుతుంది, అది కూడా ఇంక్లూడింగ్ బిల్స్. ఏరియా చాలా లాంగ్లో తీసుకున్నాం రాగానే నార్థమ్ టెన్లో, అప్పుడు మాకు 11,000 అయింది మన మనీలో ఓన్లీ క్యాబ్కి. ఇంట్లో ఏదన్నా అవసరం అయితే కావాలి కదా, ఒకవేళ అక్కడ అకామిడేషన్ నచ్చకపోయినా వేరే చోటకి మూవ్ అవ్వాలన్నా దానికి కావాలి కాబట్టి ఒక 200 or 300 pounds కూడా ఎక్స్ట్రా పెట్టుకోండి మళ్ళీ అకామిడేషన్కి. అంటే అది నెక్స్ట్ మంత్ రెంట్ పే చేయడానికి అవ్వచ్చు, ఎందుకంటే రాగానే పార్ట్ టైం జాబ్ దొరికిద్దని లేదు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే, యూకే వచ్చేటప్పుడు ఎంత మనీ క్యారీ చేయాలి, అది స్టూడెంట్స్ కానీ డిపెండెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎంత మనీ క్యారీ చేయాలి అనేది ఈరోజు వీడియో టాపిక్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం ఇండియాలో రెంట్స్ ఎలా ఉంటాయి, ఇండియాలో రెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అడ్వాన్స్ పే చేయాలి, అలానే 1 month రెంట్ కూడా పే చేయాలి. ఇక్కడ కూడా అలానే ఉంటుంది, అడ్వాన్స్ పే చేయాలి, రెంట్ కూడా పే చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ హౌసెస్ ఎలా ఉంటాయి అంటే, మనకి హౌస్ మొత్తం రెంట్కి ఇచ్చేయరు. అంటే ఎలా, ఒకవేళ మనం 6-7 members ఉంటే అంటే ఫ్రెండ్స్తో ఉంటే హౌస్ తీసేసుకోవచ్చు. మోస్ట్లీ హౌస్ ఎవరు ఇవ్వరు, ఎందుకంటే ఇక్కడ వారంటీ అంటే గ్యారంటీర్ని అడుగుతారనమాట. ఇక్కడ మీరు యూకేలో ఉండడానికంటే మనం కొత్తగా వెళ్తాం కాబట్టి హౌస్ మొత్తం మనకి ఇవ్వడానికి వాళ్ళు భయపడతారు. సో యూకేలో ఎవరికైనా పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్న వాళ్ళని అడుగుతారు. మనకి ఎలాగో ఇక్కడ అలా ఉండరు కాబట్టి మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకునే హౌసెస్ దొరుకుతాయి, అంటే ఫ్యామిలీస్తో కానీ ఆల్రెడీ ఇక్కడ యూకేలో స్టూడెంట్స్తో కానీ అలా షేర్ చేసుకునేవి దొరుకుతాయి. ఇక్కడ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక హౌస్ ఉంటే మనకి ఇండియాలో ఏంటి, హౌస్ ఉంటే కిచెన్ అద్దెకి ఇస్తారు అండ్ కంబైన్డ్ కిచెన్ వంటగది వాష్రూమ్స్ అన్నీ కంబైన్డ్ ఉంటాయి. యూకేలో మాత్రం అలా కాదు, హౌస్ ఉంటే బెడ్రూమ్స్ ఓన్లీ రెంట్కి ఇస్తున్నట్లు అనమాట, అలానే ఉంటుంది ఇక్కడ. అంటే లైక్ మేముండేది ఎలా అంటే, మేముండే దాంట్లో నేను నా ఫ్రెండ్ ఉంటాము, పక్కన బెడ్రూమ్లోనేమో ఒక ఫ్యామిలీ ఉంటారు, కిచెన్ హాల్ వాష్రూమ్స్ అంతా కంబైన్డ్ అనమాట. కొంతమందికి వాష్రూమ్స్ సెపరేట్ దొరుకుతాయి, అటాచ్డ్ ఉంటుంది, మాకు అటాచ్డే. సో అలా అనమాట, ఇండియాలో ఉన్నట్టు ప్రాసెస్ ఉండదు. హౌస్ ఏదన్నా దొరికింది అంటే అందులో కిచెన్ హాల్ కంపల్సరీ కంబైన్డే ఉంటుంది, మోస్ట్లీ వాష్రూమ్స్ కూడా కంబైన్డే ఉంటుంది. ఇంకా అది మనం సెర్చ్ చేసుకునే దాన్ని బట్టి దొరుకుతాయి సెపరేట్ వాష్రూమ్స్. అదనమాట హౌసెస్ థియరీ అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా రెంట్ విషయానికి వెళ్ళిపోతే, మోస్ట్లీ ఇక్కడ నాకు తెలిసి అయితే 250 to 300 అవుతాయి పర్ పర్సన్కి, ఫ్రెండ్స్తో కలిసి ఉంటే 250 to 300 అంటే 25,000 to 30,000 అవుతుంది మన మనీలో. ఇక్కడ 250 pounds to 300 pounds అవుతుంది, అది కూడా ఇంక్లూడింగ్ బిల్స్. 285 ఉండొచ్చు, 275 ఉండొచ్చు, 250 to 300 అనేది ఇంక్లూడింగ్ బిల్స్తో దొరుకుతుంది అనమాట. మోస్ట్లీ 30,000 వేసుకోండి రెంట్కి. సో 30,000 రెంట్కి వేసుకుంటే ఇంకొక 30,000 కానీ 25 కానీ వేసుకోండి. నేను ఎక్స్ట్రా బెటర్ అని చెప్పేసి 30,000 చెప్తున్నాను. 30,000 వచ్చేసి రెంట్, 30,000 వచ్చేసి అడ్వాన్స్. సో 30 30 600 pounds అనమాట. అంటే 300 pounds 300 pounds 600 pounds అంటే 60,000 అది పక్కన పెట్టండి. వచ్చిన తర్వాత మనకి ఎయిర్పోర్ట్లో దిగ్గానే క్యాబ్ కావాలి కదా. సో మేమైతే వచ్చేటప్పుడు ముగ్గురం వచ్చాము, మా ముగ్గురికి అంటే మాది కొంచెం ఏరియా చాలా లాంగ్లో తీసుకున్నాం రాగానే నార్థమ్ టెన్లో, అప్పుడు మాకు 11,000 అయింది మన మనీలో ఓన్లీ క్యాబ్కి. ఒక 1 hour జర్నీకి 11,000 అయింది. సో టైం ఎలా ఉంటుందో తెలియదు, అకామిడేషన్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. సో క్యాబ్ కూడా ఇద్దరు ముగ్గురు కలిసి వస్తే అంత అయ్యింది, ఒక్కళ్ళకైతే మేబీ తగ్గుతుందేమో. మాకైతే 11,000 అయింది ముగ్గురికి. ట్రాన్స్పోర్టేషన్స్కి ఒక 100 pounds పక్కన పెట్టుకోండి, అది క్యాబ్కి అయినా సరే లేదంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడైనా. అంటే మంత్కి నేను చెప్పేది మంత్కి ఒక 100 pounds, అంటే మీరు రాగానే ఒక 100 ఎక్స్ట్రా తెచ్చుకోండి ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్స్కి. ఎందుకంటే రాగానే కాలేజ్కి వెళ్ళాలి, ఐడి కార్డ్ కానీ పిఆర్పి కానీ ఎన్హెచ్ఎస్ కానీ రిజిస్ట్రేషన్స్కి చాలా తిరగాలి, ఒక 100 pounds దానికి పెట్టుకోండి. ఇందాక 600 ప్లస్ ఈ ట్రాన్స్పోర్టేషన్స్కి అంటే ట్రావెలింగ్కి ఒక 700 పక్కన పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాగానే మనకి మరి గ్రాసరీస్ కావాలి. ఇక్కడ బ్లాంకెట్ అక్కడ నుంచి తెచ్చుకుంటే ఓకే, లేదు అంటే వెయిట్ ఏదంటే ఏదో ఒక చిన్న చిన్న థింగ్స్ గ్రాసరీస్ ఉంటాయి కదా కొనేవి. మంత్కి మోస్ట్లీ గ్రాసరీస్ వచ్చేసి
మాకైతే ఇద్దరం కలిసి ఉంటున్నాం కాబట్టి 50 కన్నా ఎక్కువ అవ్వట్లేదు మంత్కి. మిల్క్ అని రైస్ అని అవన్నీ మంత్కి 50 పౌండ్సే అవుతుంది, అంటే 5,000 ఇద్దరికి కలిపి. సో ఒక 50 పౌండ్స్ అంటే ఒక 100 పెట్టుకోండి, రాగానే చాలా కొనే ఉంటాయి కాబట్టి ఒక 100 పెట్టుకోండి దానికి. అర్థమైందా? గ్రాసరీస్కి, థింగ్స్కి ఒక 100, ఎంత 800 అయినాయి. 800 పక్కన పెట్టేస్తే మళ్ళీ ఇంకేముంటాయి, కరోనా కిట్స్ అవన్నీ ఇండియాలో బుక్ చేసుకొని వచ్చుకుంటారు కాబట్టి వాటికి మనీ ఏం అవసరం లేదు. ఒక 200 పౌండ్స్ మనకి బై హ్యాండ్ అంటే అకౌంట్లో ఏదైనా అవసరం అయితే కావాలి కదా. ఒకవేళ అక్కడ అకామిడేషన్ నచ్చకపోయినా వేరే చోటకి మూవ్ అవ్వాలన్నా దానికి కావాలి కాబట్టి ఒక 200 ఆర్ 300 పౌండ్స్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోండి మళ్ళీ అకామిడేషన్కి. అంటే అది నెక్స్ట్ మంత్ రెంట్ పే చేయడానికి అవ్వచ్చు, ఎందుకంటే రాగానే పార్ట్ టైం జాబ్ దొరికిద్దని లేదు. సో అది నెక్స్ట్ మంత్ రెంట్ పే చేయడానికి అవ్వచ్చు, లేదంటే ఈ అకామిడేషన్ నచ్చకపోతే మనం చేంజ్ అవ్వడానికి కూడా అవ్వచ్చు ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం అయితే అకామిడేషన్ విషయంలో. సో నెక్స్ట్ దానికి చేంజ్ అవ్వాలి అంటే మనకి అమౌంట్ కావాలి కదా. సో ఒక 300 దానికి పెట్టుకోండి, అది నెక్స్ట్ మంత్ రెంట్కైనా అవ్వచ్చు, లేదు అంటే అకామిడేషన్ చేంజ్ అవ్వడానికైనా అవ్వచ్చు. మాకు అలానే అయ్యింది. సో మేము ఒక చోట అకామిడేషన్ తీసుకున్నాము, 150 వచ్చేసి రెంట్ అనమాట, దూరం కాబట్టి తక్కువ దొరికింది. అండ్ 150 వచ్చేసి అడ్వాన్స్ పే చేసాము. మాకు ఆ అకామిడేషన్ నచ్చలేదు, సో మేము వేరే చోట త్వరగా దొరికింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి త్వరగా వచ్చేయకపోతే ఇది కూడా అవైలబుల్ ఉండదేమో అనుకొని 10 డేసే ఉన్నాము. అందులో ఆ అకామిడేషన్ వదిలేయాల్సి వచ్చింది, రెంట్ వదిలేసుకోవాల్సి వచ్చింది, అండ్ అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళు, 300 అక్కడ వేస్ట్ అయ్యాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే సేఫ్ సైడ్ ఉంటాయి కాబట్టి ఒక 300 పౌండ్స్ అంటే ఒక 30,000 దానికి పెట్టుకోండి. అంటే ఇందాక 800 మళ్ళీ ఒక 300, మొత్తం 110. మీరు చేతిలో ఒక 10 అంటే ఒక 100 పౌండ్స్ అంటే ఒక 10,000 క్యారీ చేయండి బై హ్యాండ్. వచ్చేటప్పుడు మనకి ఎక్స్చేంజ్ ఉంటాయి హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ, అండ్ ఇన్ కేస్ హైదరాబాద్లో ఏ ఎయిర్పోర్ట్లో అయినా ఉంటుంది, లోపలికి రాగానే ఎక్స్చేంజ్ ఉంటుంది. మన ఇండియన్ మనీని ఇక్కడ మనీతో పౌండ్స్తో చేంజ్ చేసి ఇస్తారనమాట, ఎంతో సమ్ చార్జెస్ చేసి అక్కడైనా తీసుకోవచ్చు. లేదంటే ఒక ముందు రోజు మనకి సిటీస్లో ఎక్స్చేంజ్ చేసే సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ 1,20,000 వరకు తెచ్చుకోండి, అది కంపల్సరీ అవుతుంది. 1 లాక్ అవుతుంది అని అనుకుంటారు కానీ 1,20,000 to 1,30,000 కంపల్సరీ మన చేతిలో ఉండాలి. అది నేనైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అలా, అందుకనే మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ మన ఇంటి దగ్గర నుంచి మనీ వేయించుకొని అక్కడ లేక ఇబ్బంది పడంతా కాకుండా వచ్చేటప్పుడే 1,30,000 వరకు కంపల్సరీ తెచ్చుకోండి. 1,20,000 వచ్చేసి కార్డులో పెట్టుకోండి, ఒక 10,000 వచ్చేసి చేతిలో పెట్టుకోండి. అంటే 10,000 మనం వచ్చేటప్పుడే అక్కడ ఎక్స్చేంజ్ చేయించుకోండి 100 పౌండ్స్గా, అది బై హ్యాండ్ పెట్టుకోండి. వచ్చేటప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఫోరెక్స్ కార్డు ఒకటి తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వెంటనే అప్లై చేస్తే రాదు కదా, మనం ట్రావెల్ చేయడానికైనా దేనికైనా కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మనం కార్డ్ లేకుండా ట్రావెల్ చేయాలంటే వాళ్ళకి ఎగ్జాక్ట్ చేంజ్ ఇవ్వాలి. మనకి రాగానే ఆ మనీని చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏదెంత అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా అంటే అర్థమవుతుంది బట్ రాగానే కన్ఫ్యూజన్ ఉండకూడదు కదా. అలానే ఇక్కడ ఏంటి అంటే మనం ఒక 10 టికెట్ వచ్చేసి సమ్ 5 పౌండ్ 60 పెన్స్ అయిందనుకో, మనం 10 పౌండ్స్ నోట్ ఇచ్చేసి చేంజ్ ఇవ్వమంటే ఇవ్వరు. సో ఇక్కడ ఎగ్జాక్ట్ చేంజ్ ఇస్తేనే ట్రాన్స్పోర్టేషన్లో అలో. సో అందుకనే అందరూ మ్యాక్సిమం కార్డే వాడతారు. ఆ కార్డు కూడా వైఫై ట్యాపింగ్ ఉండాలన్నమాట, ఫోరెక్స్ కార్డ్కి వైఫై ట్యాపింగ్ వచ్చేలా తీసుకొని రండి. మనీ ఎక్స్చేంజ్ చేసే దగ్గరే మనకి సిటీస్లో ఇస్తారు మనీ ఎక్స్చేంజ్, దాంట్లో కంపల్సరీ ఫోరెక్స్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళని అడిగితే కంపల్సరీ ఆ కార్డ్ ఇస్తారు ఛార్జెస్ తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఫోరెక్స్ కార్డ్ ఎక్కడైనా మిస్ చేసుకున్నా దానికి 2 కార్డ్స్ ఇస్తారనమాట. వెంటనే మిస్ చేసుకున్న ఫస్ట్ కార్డ్ బ్లాక్ చేసుకొని నెక్స్ట్ నుంచి ఈ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా 2 కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు, ఇన్ కేస్ ప్రొవైడ్ చేయకపోతే అక్కడే అడిగి తెచ్చుకోండి, అంటే ఆ ఫెసిలిటీ ఉన్న కార్డ్నే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అర్థమైంది కదా, రెంట్కి ఒక 600 పక్కన పెట్టండి. అంటే 600 అంటే 300 వచ్చేసి రెంట్కి, 300 వచ్చే అడ్వాన్స్కి, అండ్ ఇంకొక 300 వచ్చేసి అకామిడేషన్ నెక్స్ట్ మంత్కి అవ్వచ్చు, ఎందుకంటే రాగానే పార్ట్ టైం దొరకదు కాబట్టి నెక్స్ట్ మంత్కి యూస్ చేసుకోవచ్చు. లేదంటే అకామిడేషన్ ప్రాబ్లం అయినా సరే ఆ 300 అలా ఉంటాయి, మొత్తం 900. ట్రాన్స్పోర్టేషన్స్కి ఒక 100 పౌండ్స్ అనమాట, అంటే 10,000 ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్స్కి మంత్ మొత్తం అయితే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నేను సేఫ్ సైడ్ చెప్తున్నాను. ఒక 100 పక్కన పెట్టుకోండి. అండ్ గ్రాసరీస్కి వాటికి మీరు ప్లేట్స్ అని
థింగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, లోషన్స్ అని షాంపూస్ అని, అక్కడ తెచ్చుకోకపోతే ఇక్కడ దానికి ఒక 50 or 100 100 pounds పక్కన పెట్టుకోండి, ఒక 20,000 అంటే 200 pounds సేఫ్ సైడ్ ఉంటాయి. మొత్తం ఇప్పుడు మళ్ళీ ఒక 100 pounds వచ్చేసి చేతిలో, మనం రాగానే క్యాబ్కైనా దేనికైనా సరే ఒక 1,20,000 to 1,30,000 వరకు క్యారీ చేయండి. నేనైతే అలానే క్యారీ చేశాను, సో అలా క్యారీ చేయడమే చాలా బెటర్. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ అంటే ఎలా, ఇప్పుడు చాలామందికి ఇక్కడ వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అవుతారు అంటే, మనం ఏ ఫేస్బుక్లోనో వాట్సాప్ గ్రూప్స్లోనో కాలేజ్ వల్ల రొటేట్ అయిన ఫ్రెండ్సే ఉంటారు. వాళ్ళు ఆ చాట్లోనే మనకి పరిచయం తప్ప బయట విడిగా పరిచయం ఉండదు. సో వాళ్ళేం అంటే, అందరూ కలిసి వస్తే ఓకే మనీ పెట్టుకోండి నమ్మకం ఉంటే, బట్ ఒకళ్ళ మనీ ఒకళ్ళు అయితే రాగానే పెట్టుకోకండి, ఎందుకంటే మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేదే కొంచెం కొత్త ప్లేస్, ఎలా ఉంటుందో తెలియదు. సో వాళ్ళ మనీ కూడా మనమే పే చేసేసి తర్వాత వాళ్ళు ఇస్తారులే అనుకోవడం, అలాంటివి ఏం పెట్టుకోకండి. మీ మనీ మీ యూజెస్ కోసమే యూజ్ చేసుకోండి. వేరే వాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళకి ప్రాబ్లం కరెక్టే, బట్ ఏంటి అంటే మనకి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి కదా. రాగానే అలాంటివి అయితే పెట్టుకోకండి, అసలు అంటే అసలు పెట్టుకోకండి. తన అడ్వాన్స్ మనం పే చేయడం, తను నెక్స్ట్ మంత్ నాకు ఇస్తాడులే, నెక్స్ట్ మంత్ రెంట్ పే చేయడం, అలాంటివి ఏం పెట్టుకోకండి, ముందే చెప్తున్నాను. అది అంటే నేను ఫేస్ చేసి ఉండొచ్చు, నా ఫ్రెండ్స్ అయినా ఫేస్ చేసి ఉండొచ్చు, బట్ చాలా అంటే టెన్షన్ పడాల్సి ఉంటుంది. అందుకనే మీ యూజెస్కి మాత్రమే మీ మనీ యూజ్ చేసుకోండి, వేరే వాళ్ళకి కాదు. కావాలి అంటే అంతగా ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ మంత్ మీకు పార్ట్ టైం వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి మీరు ఇచ్చుకోండి, అలా ప్రాబ్లం ఏం లేదు. రాగానే అయితే మీ దగ్గర ఉన్న మనీ మాత్రం ఖర్చు చేసేసుకోకండి. ఇది సజెషన్ కూడా కాదు, కంపల్సరీ పాటించాల్సిన రూల్ ఇదైతే, ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను. సో ఇదైతే ఇంతే ఈ వీడియో. 1,30,000 వరకు క్యారీ చేయండి, కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది. 1 lakh అయినా క్యారీ చేయొచ్చు, బట్ మనకి ఇక్కడికి వచ్చిన అకామిడేషన్ దొరికేదాన్ని బట్టి ఉంటుంది. సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.